వచ్చిన సందర్భంలో అయ్యో మా సంస్కృతి ఇలా జరుగుదేమో అనేటువంటి బాధ మీకు కలగకుండా ఆ బాధ ఎప్పుడైనా మీకు అనిపిస్తే నాకు ఫోన్ చేయండి, నేను చేసే సహకారం మీకు ఇప్పుడు కూడా చేస్తాను. ఈ సందర్భంగా వ్యక్తిగతంగా ఈ సమావేశం కాల్ఫర్ చేయడం వారందరూ రావడం మా సభ్యులందరూ కూడా ఆయన పట్ల ఆయన ఆశించింది కొనసాగిద్దాం అనేటువంటి ఒక నిర్ణయం కౌన్సిలర్ దేవాలయంలో చేశారు. ప్రధానంగా వ్యక్తులు పుడతారు పెడతారు, కానీ మంచి కాలంలో మనం చేసేటువంటి మంచి పనులే శాశ్వతత్వాన్ని ఇస్తాయి. అటువంటి ఆలోచనాపరమైనటువంటి వ్యక్తిగా వాసుదారు పట్ల వారికి ఇప్పుడు మంచి గౌరవ భావం ఈ అవసరంలో ఈ కుటుంబానికి ఇప్పుడు అండగా చేసుకునేటువంటి మాటని సందర్భంగా చేస్తూ ఏ సమయంలో ఎన్నికైనటువంటి వ్యక్తి పట్ల నాకు ఉన్నటువంటి గౌరవ భావాన్ని మరింత ఈ సాంప్రదాయం మనం ఎప్పుడు పాటిస్తామనేటువంటి సమాజానికి మనం తెలియజేయాలనేటువంటి ఈ ప్రత్యేక సమావేశం జరుగుతాము. మనసులో వచ్చి వారి పట్ల చేపడానికి చిత్రపడానికి పుష్పాలను సమర్పించి నివాళులర్పించినందుకు ప్రత్యేకంగా అందరికి ధన్యవాదాలు. ప్రత్యేక సమావేశం నిర్వహించడం ద్వారా వారి కుటుంబానికి కానీ ఆయన కానీ మనం వచ్చేటువంటి పెద్ద ధన్యవాదాలు. రామచంద్రపురం పట్టణంలో మరి ఇటువంటి సంఘటన చెప్పిన జరిగిందో కానీ ఇది మా వారికి ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళి. వారికి వారి ఆశయం కొన్ని సందర్భాల్లో చెప్పిన వాళ్ళని కూడా మన ఈ శ్మశానం సంబంధించిన విషయంలో విషయాలు వారు చెప్పి కూడా మనం మధ్యలో చేయడానికి ప్రయత్నం చేద్దాం. చేసి ఒకటి రాజకీయాలు సాంప్రదాయాలు విలువల్ని రక్షించడం అనేటువంటి మన అందరి బాధ్యత. వాసు గారు మన అపరేషన్ తీసుకుంటారు. అతను మరణించిన సమయంలోనే సమావేశంలో వారికి నివాళులర్పించినట్టు ఆమె ఆయన మనసు తెలిసినవాడుగా అతను ఏదైతే ఈ గురించి కాదు ఉద్యోగి కాలం చేసినటువంటి అతను ఆ రోజు ఒక సభ్యుడు సరిపోతే ఈ కౌన్సిల్ ఒక సంతాప తీర్మానము లేదా సంతాపం జరగాలని కోరుకున్నాడు అని నాకు బాగా గుర్తుంది. అందుకే ఆ దురదృష్టం ఆత్మస్థైర్యానికి అది ఒక చెప్పిన భగవంతుడు ప్రదర్శించాలని కోరుకుంటూ నమస్కారం.